సార్ చాలా డీటెయిల్గా బ్రీఫ్గా చెప్పారు వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వి గోయింగ్ టు డూ సార్ చెప్పినట్టే ఆన్సర్ కి సంబంధించిన ఫేజ్ టూ సార్ స్టార్ట్ చేస్తారు సో బిఫోర్ దాట్ సో దానికి సంబంధించి సో కొంతమందికి యూనో గ్రూప్ టూ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ వన్ కి ఏదైనా అడిషనల్గా సోర్సెస్ ఉన్నాయా లేకపోతే మల్టిపుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ వన్లో చేయాల్సిన స్టెప్స్ ఏంటి అది తెలుగు మీడియం అయినా అది ఇంగ్లీష్ మీడియం అయినా వాట్ ఆర్ ద స్టెప్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నీడ్ టు డూ ఓకే సో ఫర్ సపోజ్ గైస్ సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు మెయిన్గా చౌన్ కెమెరా దిస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది తెలిదు సో కొంతమందికి గ్రూప్ టూలో చాలా చక్కగా చాలా డీటెయిల్డ్గా మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ జనరల్గా మనం ఎప్పుడు వింటుంటాం ఫస్ట్ స్టెప్ ఇస్ వెరీ క్రూషియల్ అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ ద ఫస్ట్ స్టెప్ అంటే ఎందుకంటే చాలామంది డిగ్రీయో లేకపోతే ఇంజనీరింగో లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అని వస్తారు కానీ అంటే ఈ ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న కొద్దిపాటి గ్యాప్ ద్వారా ఆన్సర్ రైటింగ్ ని పూర్తిగా మర్చిపోయే సందర్భాలు అసలు రాయడం అంటేనే చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎవరైనా కూడా గ్రిస్ డిస్క్రిప్టివ్ ఎవరైనా కూడా డిస్క్రిప్టివ్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాలంటే సో దానికంటే ముందు వి నీడ్ సంథింగ్ కాల్డ్ ఐస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ సో నేను మీకు చాలా చాలా క్లియర్ కట్ ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను ఎవరైనా కూడా ఫర్ సపోజ్ నార్మల్ పర్సన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్స్ కానీ లేదా ఏదైనా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కదా ఫిజికల్ టెస్ట్లో ఒక టూ అండ్ హాఫ్ మినిట్స్లో ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేయాలి సో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేయడం కొన్నిసార్లు ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ డిపెండింగ్ ఆన్ ది ఎగ్జామినేషన్ ఆ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది సో ఫస్ట్ ఒకేసారి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేస్తాడు ఒకేసారి ఐ కిలోమీటర్స్ రన్ చేస్తారు అంటే క్వశ్చన్ మీ దగ్గర ఉంటుంది సో ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది ఒక ఎస్ఐ ఎగ్జామినేషన్ కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ చేద్దాం అనుకున్న ఒక వ్యక్తి ఫస్ట్ టైం తన ఫిజికల్ కోచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేయమని తన ఫిజికల్ కోచ్ చెప్తాడంటే నో ఫిజికల్ కోచ్ ఏ ఈ కోచెస్ ఎవరైతే ఉంటారో ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో ఎవరు కూడా డైరెక్ట్ గా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేయమని చెప్పరు చేసిన రెండు వందల మీటర్లకే పడిపోతారు కానీ దానికంటే ముందు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేయడానికి కావాల్సిన కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఓకే బూస్టింగ్ అంట ఆ బూస్టింగ్ అనేది మీకు కల్పిస్తారు అంటే డైలీ జాగ్ చేస్తారు ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ అంటే మెల్లిగా ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అండ్ హాఫ్ అవర్స్ కంటిన్యూస్గా జాగింగ్ కంటిన్యూస్గా జాగింగ్ జాగింగ్ చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు సో స్లోలీ యు విల్ డెవలప్ కెపాసిటీ టు క్యారీ దట్ కెపాసిటీ టిల్

ఇక్కడే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లా విచ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ సో బిగ్గెస్ట్ మిస్టేక్ ఎందుకంటే ఎస్ఏ రాద్దామని చెప్పి ఎస్ఏ టాపిక్ తీసుకుంటారు అండ్ తీసుకున్న తర్వాత జరుగుతున్న మేజర్ థింగ్ ఏంటంటే సో రాస్తారు రెండు లైన్లు రాస్తారు మూడు లైన్స్ రాస్తారు టెన్ ఇంకా మీకు కెపాసిటీ ఒక వన్ పేజ్ రాస్తారు ఏదో రాస్తారు మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి ఇది రాయాలి ఆ పాయింట్ రాయాలి ఈ పాయింట్ రాయాలి సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ అవన్నీ మీ బ్రెయిన్లో ఉంటాయి కానీ రాయడంలో ప్రెజెంటేషన్లో దేర్ విల్ బి ఏ బిగ్ ఫాల్ట్ సో డైరెక్ట్గా అటెంప్ట్ చేయకుండా రెగ్యులర్గా మెల్లిగా 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 అనేది ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను దేనికైనా కూడా ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంటో అన్నిటికంటే డిస్క్రిప్టివ్ రైటింగ్ కి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ సరే ఎలా ప్రాక్టీస్ చేయాలి సరే మీరు క్వశ్చన్స్ అంటున్నారు సరే ఆన్సర్స్ అంటున్నారు ఎలా ప్రాక్టీస్ చేయాలి నేను చెప్పే ఈ టెక్నిక్ తెలుగు మీడియం వాళ్ళకు వర్తిస్తుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఫస్ట్ సపోజ్ తెలుగు మీడియం తీసుకున్నారు అనుకోండి ఎప్పుడు ఐ యూజ్ టు మెంటర్ ఇప్పటికీ కూడా నా దగ్గర దాదాపుగా ఫిఫ్టీన్ అంటే అరౌండ్ దాదాపుగా సిక్స్ టు టెన్ మెంబర్స్ ఓన్లీ గ్రూప్ టు సాధించి గ్రూప్ టు ఆఫీస్ లో ఉండి పర్సనల్ గా నా దగ్గర మెంటర్షిప్ తీసుకుంటున్నారు ఏఎస్ఓ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే డిప్యూటీ తహసీల్దార్స్ కానీ సో అలాగే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఎంతో మందికి గ్రూప్ టు సాధించి ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి మెంటారింగ్ ఇస్తున్నాను ఇంకొంతమంది గ్రూప్ టు ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు కూడా అంటే ఈ హెచ్ఐఎస్ గా ఈవెన్ అచీవర్స్ అకాడమీ నుంచి ఆఫ్లైన్లో సో గా వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ సో ఇలా గ్రూప్ టూ ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉన్న వాళ్ళకు కూడా ఎఫెక్టివ్గా గ్రూప్ వన్ ఏం చేస్తే బాగుంటుంది మళ్ళీ మొత్తం థింగ్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఇట్స్ నాట్ లైక్ దట్ సో ఫస్ట్ స్టెప్ ప్రాక్టీస్ ఎలా ఇప్పుడు తెలుగు వాళ్ళు తీసుకున్నారనుకోండి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ సాక్షి కానీ నమస్తే తెలంగాణ కానీ వెలుగు ఏ న్యూస్ పేపర్ అయినా కూడా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్స్ సంపాదకీయం సంపాదకీయం అనే పాయింట్ మీరు చూస్తూ ఉంటారు సో జనరల్గా ఒక ఎక్స్ పేపర్ చూస్తే ఇలా సంపాదకీయమైన టాపిక్ లో ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఎడిటోరియల్ ఉంటుంది ఇటు సైడ్ ఒక ఎడిటోరియల్ సేమ్ ఇటు సైడ్ ఇంకొక ఎడిటోరియల్ ఒక నార్మల్ పేపర్ సేమ్ అలాగే హిందూ పేపర్ తీసుకున్నా గానీ ఎక్స్ట్రాగా సో దానికి కూడా సీ సి ఎడిటోరియల్ ఓవర్ ఇయర్ వన్ ఎడిటోరియల్ సో జస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఏ పేపర్ అయినా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎడిటోరియల్స్ వస్తాయి సో మీకు ఏం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడిటోరియల్స్ మొత్తం చదువు నాలుగు మూడు రెండు అవసరం లేదు జస్ట్ ఓన్లీ వన్ ఎడిటోరియల్ ఓకే ఒక ఎడిటోరియల్ చూడండి సో మనస్ఫూర్తిగా ప్రతి లైన్ మీకు అర్థం అవ్వాలి ఎడిటోరియల్ సరే కొన్నిసార్లు అర్థం కాని టాపిక్స్ వస్తాయి డజంట్ మ్యాటర్ ఏం అవసరం లేదు మీరు చదవండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు న్యూస్ పేపర్ ఏదైనా ఒకవేళ ఒకాబులరీ కష్టంగా ఉందంటే మీరు ఏ అదర్ న్యూస్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు మనకు కావాల్సింది ఓన్లీ కంటెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ మొత్తం సో మొత్తానికి మొత్తం క్లియర్ గా డీటెయిల్ గా చూసుకొని దెన్ ఒక ఒక ఒపీనియన్ కి రండి ఎస్ ఈ ఆర్టికల్ ఏంటి సో ఆర్టికల్లో ఏమి ఇచ్చారు ఓకే ఒక ఫలా ఆర్టికల్ ఫర్ సపోజ్ నిన్న టాపిక్ చూస్తే థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అధికారాల విభజన అని చెప్పేసి శాసన వర్గానికి కార్యనిర్వాహక వర్గానికి లెజిస్లేచర్ కి ఎగ్జిక్యూటివ్ సారీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ ముఖ్యంగా లెజిస్లేచర్ కి మధ్యలో ఫైట్ త్రీ క్యాపిటల్స్ అనే బిల్ పాస్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అండ్ దాన్ని కొట్టేయడం జరిగింది హైకోర్టు విషయంలో లేకపోతే ఇది యాక్సెప్టబుల్ కాదు ఈవెన్ కొట్టేయలేదు బట్ ఒకటే క్యాపిటల్ ఉండాలి దిస్ షుడ్ నాట్ బి దిస్ అని చెప్పి మీరు చూస్తూనే ఉంటారు అంటే ఈ రెండిటికి మధ్యలో క్లాషెస్ జరిగాయి సో కొంతమంది శాసనవర్గం యొక్క పరిధి అంటే లెజిస్లేచర్ యొక్క లిమిట్స్ ఎగ్జిక్యూటివ్ యొక్క పరిధి జుడిషియరీ యొక్క పరిధి ఎవరు ఏంటి అంతకుముందు సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చింది ఇలాంటివి జస్ట్ బ్రీఫ్గా చూసుంటారు ఇట్లాంటి ఎడిటోరియల్స్ కూడా రోజు రెండు రోజులు అన్నట్టు కాదు నిర్విరామంగా ఈ రోజు రేపు ఎల్లుండి కంటిన్యూస్ గా ఎవరో ఒక స్కాలర్ ఎవరో ఒక పర్సన్ దాని గురించి చెబుతూనే ఉంటాడు సో కాబట్టి అదంతా చూసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఈవెన్ హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు వన్ అవర్ పట్టినా కూడా ఏం ఫస్ట్ స్టెప్ ఈస్ వెరీ క్రూషియల్ అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ చాలా కష్టంగా ఉంటుంది కానీ అడుగు మాత్రం వేయాలి సో మొత్తం చూసిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాత జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ సో వెంటనే ఏం చెప్పారు ఎస్ సో ఇలా స్టార్ట్ చేశారు ఇలా ఆ టాపిక్ లోకి వెళ్ళిపోయారు ఇలా కంక్లూజన్కి వచ్చారు ఇది అంతా అనలైజ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఒక ప్లేన్ పేపర్ మీద ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రైట్ ఏం మీరేం గమనించారు అండ్ గైస్ గుర్తు పెట్టుకోండి ఇలా చెప్పిన తర్వాత కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మళ్ళీ పేపర్ చూస్తారు ఆ పేపర్లో నుంచి నోట్ మేకింగ్ చేస్తాను నాకు ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ పాయింట్స్ ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తున్నాయి అని అనుకుంటారు యు షుడ్ నాట్ డూ లైక్ దట్ సో క్లోజ్ చేయండి మీకు రెండు పాయింట్స్ గుర్తుంటాయా రెండే రాయండి పది పాయింట్స్ గుర్తుంటాయా పదే రాయండి అసలు ఏం గుర్తులేదు అంటే ఇంత చదువుకున్న తర్వాత ఈ డిగ్రీ అయిపోయిన వాళ్ళు రాస్తారు కాబట్టి అట్లీస్ట్ ఒక ఐదు లైన్లు రాసే కెపాసిటీ అయినా మీకు డెఫినెట్ గా వస్తుంది ఐ ఫీల్ ఐ ఛాలెంజ్ రాదు అనే మైండ్ సెట్ ని తీసేయండి యూ కెన్ రైట్ మీరు రాయగలుగుతారు రాయండి రాసిన తర్వాత జస్ట్ ఇలా వన్ డే టూ డే త్రీ డేస్ ఫోర్ డేస్ అలా కంటిన్యూస్ ఒక వన్ వీక్ పాటు రాస్తూనే ఉండండి దీనికి పట్టే టైం చదవడానికి గంట రాయడానికి హాఫ్ ఎన్ అవర్ ఈ గంట నర టైం కేటాయించండి ఒకవేళ రోజు గంట నర టైం కేటాయించలేదు నాకు రాయబుద్ధి అవ్వట్లేదు సార్ ఇంకేదైనా మంత్రం ఉందా జంతర్ మంతర్ చూ మంతర్ ఖాళీ ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పండి నేను మీ దగ్గర డబ్బులు ఇచ్చి తీసుకుంటానంటే మీ ఇష్టం లక్ష రూపాయలు ఇస్తే ఇస్తారా ఇవ్వండి తీసుకుంటాను సో ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా ఏమి మీకు ఇవ్వలేదు ఎందుకంటే ఇది ఒక ఇంటలెక్చువాలిటీ ఒక తెలుగుకి సంబంధించిన పాయింట్ సో అనవసరంగా ఇది ఉంటుంది ఆన్సర్ రైటింగ్ అంటే ఇదే బట్టి కొట్టి రాస్తాను స్కూల్ లెవెల్స్లో ఇట్లా కాదు యూపీఎస్సి లెవెల్లో స్టేట్స్ లెవెల్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది యూపీఎస్సి విల్ గైడ్ ప్రతి ఒక్కరు యూపీఎస్సి అడుగుజాడల్లో వెళ్తున్నారు యూపీఎస్సిలో ఎలా అడుగుతున్నారు ఎంత డీటెయిల్డ్గా ఎంత అనలైటికల్గా అడుగుతున్నారు సో అలాగా ఈ స్టేట్లో కూడా కావాలి సో కాబట్టి ఈ ఆన్సర్ రైటింగ్కి మీ గురువుల కంటే మీరే ఎక్కువ కష్టపడాలి గుర్తుపెట్టుకోండి సో అట్లా పనుడ తొలి రోజు రాయబుద్ధి కాదు సెకండ్ రోజు మళ్ళీ రాయడానికి మీ మనసు సహకరించకపోవచ్చు టూ డేస్ రాస్తారు త్రీ డేస్ రాస్తారు బట్ ద ఓన్లీ మ్యాటర్స్ ఈస్ కన్సిస్టెన్సీ రాయండి వన్ వీక్ లో మీలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ జరుగుతుందంటే ఐ జస్ట్ టెల్ యూ దాట్ సో ఇవాళ ఒక న్యూస్ పేపర్ చూస్తే మీకు దానిపైన ఐడియా రాలేదు అట్లీస్ట్ రెండు పాయింట్స్ అయినా నేర్చుకుంటారు రేపు అదే న్యూస్ పేపర్ లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్ అయినా దానికి రిలేటెడ్ ఆర్టికల్ వస్తుంది ఇంకొక పాయింట్ గెయిన్ చేస్తారు ఇంకొక పాయింట్ గెయిన్ చేస్తారు ఇలా త్రీ ఫోర్ డేస్ రాసిన తర్వాత ఒకనొక రోజు ఆర్టికల్ రాసేటప్పుడు ఇంటర్ కనెక్షన్స్ అనేది మీలో డెవలప్ అవుతూ ఉంటాయి ఎలా ఇంటర్ కనెక్షన్స్ అండి దీంతో పాటు మీరు ఒక ఎస్ఏని చూస్తున్నారు కాబట్టి ఆ ఆథర్ ఎస్ఏని ఎలా రిప్రజెంట్ చేశాడు హౌ ద ఆథర్ హ్యాస్ రిప్రజెంటెడ్ ఏ పర్టిక్యులర్ ఎస్సే అంటే హౌ డిడ్ హీ స్టార్టెడ్ కొంతమంది ఒక యునో ఒక ఒక కొటేషన్ తోటి ఒక ఎస్ఏ కొటేషన్ తోటి దెల్ స్టార్ట్ కొంతమంది డైరెక్ట్గా పాయింట్కి వెళ్తారు యూనో మనకు మూవీస్ ఉంటాయి కదా ఒక కైండ్ ఆఫ్ మూవీస్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా ఒక ఒక పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సర్ హీరో ఇది చేస్తున్నాడు అని చెప్పి ఒక ఇంట్రో ఇస్తారు తర్వాత ఒక ముప్పై సంవత్సరాలు తర్వాత అని చెప్పి మళ్ళీ ఇంకో దగ్గర వెళ్తాం అంటే ఈ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న బిట్ ఉంటుంది కదా సేమ్ అట్లాగే సో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు ఒక రిప్రజెంటేటివ్ స్కిల్స్ అనేది అంటే రిప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి కావాలి అందరిలో ఒకే రకమైన రిప్రజెంటేషన్ స్కిల్స్ ఉండవు కానీ అది చూసిన తర్వాత అది రాసే చాలా మంది స్కాలర్స్ ఉంటారు కాబట్టి మీలో ఆ స్కాలర్స్టిక్ ఐడియాస్ అనేవి వస్తాయి ఆ ఐడియాస్ని మీరు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి స్వతహాగా స్టార్టింగ్ నుంచి ఎవరికి కూడా ఇంటలెక్చువాలిటీ అనేది రాదు గ్రూప్ టూ రాసిన గ్రూప్ త్రీ రాసిన సివిల్ సర్వీసెస్ అయినా గ్రూప్ వన్ అయినా వీ నీడ్ టు డెవలప్ దాట్ ఇంటలెక్చువల్ స్కిల్స్ ఒపీనియన్ బిల్డింగ్ ఎలా వస్తుంది ఇవాళ ఒక పర్సన్ రాస్తారు అతను సోషలిస్టిక్ అంటే సామ్యవాద భావాలకు ఎక్కువగా టిల్ట్ అయిపోయి రాస్తా ఉంటాడు సో నీకు అర్థమవుతుంది రేపు ఇంకొక పర్సన్ దాన్ని ఇంకొక పర్స్పెక్టివ్ లో రాస్తారు క్యాపిటలిస్టిక్ వే ఆఫ్ వ్యూ ఓకే సో అలాంటివి ఇప్పుడు కొన్ని డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్స్ అనుకోండి లైక్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని లేకపోతే యూనో జైప్రకాష్ నారాయణ గారు కానీ లేకపోతే వెంకయ్య నాయుడు గారు కానీ సో ఎంతో మంది ఇంటెలెక్చువల్స్ ఈనాడు ఆంధ్రజ్యోతి హిందూ పేపర్ లో అప్పుడప్పుడు ఎడిటోరియల్స్ రాస్తుంటారు వీళ్ళే కాకుండా ఇంకా చాలా గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఉంటారు సో మెనీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ రాస్తూ ఉంటారు అడుగు జాడల్లో కూడా మీరు వస్తూనే ఉంటారు అండ్ ఇంకొంతమంది సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యువర్ ద ప్రాక్టీస్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ మీరు రాయగలుగుతారు అప్పుడు మన చేతి రాయడం ప్రారంభం అవుతుంటుంది అంటే చూడండి నేను క్లాసులో స్టూడెంట్స్ అప్పుడప్పుడు డిక్టేట్ చేస్తూ ఉంటాను ఫస్ట్ వన్ వీక్లో డిక్టేట్ ఫాస్ట్ గా చేసేటప్పుడు సార్ చేతులు నొప్పితున్నాయి అసలు మా వల్ల అవ్వట్లేదు సార్ డిక్టేషన్ స్లో అవ్వండి అంటారు కానీ వాళ్ళు చెప్పినా నేను అలానే డిక్టేషన్ ఫాస్ట్గా చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు తెలియకుండా వాళ్ళే ఫాస్ట్ రైటింగ్ అలవాటు పడిపోతుంది అంటే ఫస్ట్ ఇబ్బంది పడ్డారు సార్ చేతులు నొప్పిడుతున్నాయి ఆ టాపిక్స్ మిస్ అవుతున్నాయి కంటెంట్ రాయలేకపోతున్నారు బట్ నోట్ మేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా కానీ నేను మీకు అలవాటు చేయించాను తెలియకుండానే సార్ పాయింట్ ఎక్కడ మిస్ అవుతాను అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా రాయడం షార్ట్ కట్స్ రాయడం ఓవర్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇన్ని పేజెస్ మీరు రాస్తే ఓ మై గాడ్ ఇన్ని పేజెస్ నేను రాసానా అని తెలియకుండా మీకే ఆ ఫీలింగ్ అనేది వస్తుంది సేమ్ ఇలాగే రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఈ విధంగా డెవలప్ చేసుకుంటే సో ఒకరోజు ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది ఒకరోజు సొసైటల్ పాయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది ఒకరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది ఒకరోజు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వరల్డ్ వార్ జరిగినప్పుడు యుఎన్ఓ అంతకుముందు ఎటువంటి రెజల్యూషన్స్ పాస్ అయింది జార్జియా విషయంలో ఏమైపోయింది ఆ యునో ఇరాన్ విషయంలో ఏమైంది ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఏమైంది ఇప్పుడు యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ జనరల్ ఇవన్నీ సెక్యూరిటీ కౌన్సిల్ ఇవన్నీ ఉన్నాయి మరి ఉన్నా ఉపయోగమా ఎందుకు అసలు ఇండియా సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యత్వం ఉంటే ఏం చేసేది వీటో పవర్ అంటే ఇలా మనకు తెలుసు గా కూడా యూనో ఎథికల్ థింగ్స్ కూడా మనకు అర్థమవుతాయి సొసైటల్ సెటప్ ఏదైనా పవర్టీకి సంబంధించిన రిపోర్ట్ వచ్చినా కానీ యూనో వరల్డ్లో ఇప్పుడు ఒక క్ల క్రైసిస్ అనేది చూస్తున్నాం వాట్ కైండ్ ఆఫ్ క్రైసిస్ అంటే ప్రీ గ్లోబలైజేషన్ పోస్ట్ గ్లోబలైజేషన్ ఎలా ఎలాగైతుందో ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ కోవిడ్ తర్వాత ఎడ్యుకేషనల్ సిస్టమ్ చేంజ్ అయింది స్టాండర్డ్స్ చేంజ్ అయ్యాయి మనిషి వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అయింది మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మల్టిపుల్ థింగ్స్ చేంజ్ అయ్యాయి ఇవన్నీ ఒకే రోజులో మీకు రావు రోజు ఎడిటోరియల్స్ చూస్తూ ఉంటే యూ విల్ గెయిన్ ద నాలెడ్జ్ ఇది ఓకే కొంతమంది లైక్ ఆన్సర్ రైటింగ్లో ఎప్పుడు కూడా యూ షుడ్ బి ఇన్ ఎ బ్యాలెన్స్డ్ మేనర్ అంటే బ్యాలెన్స్డ్ మేనర్ ఎలా ఉంటుందంటే మీకు నచ్చిన వాళ్ళను ఇష్టం వచ్చినట్టు క్రిటిసైజ్ చేసి అలా చేయడం ఎప్పుడు కూడా చేయకూడదు యు షుడ్ నెవర్ సపోర్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ సో ఏ పొలిటికల్ పార్టీకి కూడా మీరు సపోర్ట్ ఇచ్చినట్టు కానీ దానికి తిలిట్ అయినట్టు కానీ మీకు మీరే మేధావిగా భావించి ఇదే చేస్తే కరెక్ట్ ప్రభుత్వం ఇది చేయట్లేదు వీళ్ళకి ఈ మాత్రం నాలెడ్జ్ కూడా లేదా ఈ మాత్రం రేషనాలిటీ కూడా లేదా అనే పాయింట్స్ మీకు ఎప్పుడు అనిపించకూడదు ఇలా అనిపించకూడదు ఎలాంటివి రాయాలి అంటే ఇలాంటి ఎస్ఎస్ చూస్తుంటే యూ విల్ డెఫినెట్లీ గెయిన్ పాయింట్ పాయింట్ ఓకే సో ఇవి వన్ ఆఫ్ ఇంకొంతమంది గ్రూప్ బుక్ లిస్ట్ గురించి ఓకే ఐ డూ రిమంబర్ దాట్ మోస్ట్ వన్ ఆఫ్ ద ఐ టోల్డ్ ఆల్ ద స్టూడెంట్స్ సార్ నేను గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యాను సార్ నేను ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను నేను గ్రూప్ వన్ కి మళ్ళీ రాద్దాం అనుకుంటున్నాను ఎటువంటి బుక్ లిస్ట్ ఉంది సపరేట్ గా గ్రూప్ వన్ కి ఏదైనా బుక్ లిస్ట్ ఉందా ఎనీథింగ్ షుడ్ ఐ ఐటు నేను ఆల్రెడీ గ్రూప్ టూ కి తయారై ఉన్నాను సో నేను గ్రూప్ వన్ కి ఏం చెయ్యాలి అంట దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫూలిష్ క్వశ్చన్ అని కూడా నేను అడగొచ్చు ఎందుకంటే అఫ్ కోర్స్ తెలియకుండా కూడా అలా అడగచ్చు గైస్ మీరు ఏదైనా బుక్ తీసుకుంటే ఆ బుక్ పైన ఏ స్టాండర్డ్ బుక్ అయినా దిస్ బుక్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఐ అండ్ పీసీ అని ఆ బుక్ పైననే మెన్షన్ చేస్తారు అంటే పాలిటీలో ఎక్కువ మంది చూసే లక్ష్మీకాంత్ పైన ఇది ఉంటుంది తెలుగులో మీరు ఏ స్టాండర్డ్ బుక్ తీసుకుని ఐ డోంట్ వాంట్ టు సే ఐ పర్టికులర్ బుక్స్ అండ్ ఆథర్ నేమ్ ఓకే ఎంతో మంది పర్టికులర్ ప్రైవేట్ గా యూనో యునో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ రిటర్న్ దాట్ సో ఏ బుక్ అయినా కూడా ఒక బుక్ రాసేటప్పుడు డెఫినెట్గా ఆ బుక్ రాసే స్టేజ్కి వచ్చారంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం అంటాం కదా లేకపోతే ఆ మాత్రం ఇంటలెక్చువాలిటీ లేకుండా దే డింట్ రోడ్ దట్ బుక్ ఎవ్రీ బుక్లో ఒక ఇంటెలెక్చువాలిటీ అనేది ఉంటుంది బట్ దాన్ని మీరు ఎలా గ్రాస్ప్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సో గ్రూప్ టూలో ప్రెసిడెంట్ డ్యూటీస్ ఏంటో తెలుస్తుంది గ్రూప్ టూలో బేసిక్ స్ట్రక్చర్ గురించి చదువుతూ ఉంటుంది అంటే మీకు తెలిసిన థింగ్స్ని ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ మీ మైండ్లో ఈ కాన్సెప్ట్స్ అన్ని కానీ దాన్ని ఎలా రాయాలి రాస్తే కదా తెలిసేది ఐ హీన్ మెనీ పీపుల్ ఎస్ఐకి గ్రూప్ టూకి గ్రూప్ వన్కి మళ్ళీ సివిల్స్ నాలుగు సార్లు కోచింగ్ ఏమైనా అర్థం ఉందా అంటే ఎందుకు అంటే ఏం వాట్ ఆర్ యు గోయింగ్ టు ఎక్స్పెక్ట్ అంటే టీచర్స్ అంతా అంటే ఫ్యాకల్టీస్ మీరు ఎన్నిసార్లు పోయినా ఏదో ఎక్క ఒక అద్భుతమైన సృష్టిని తీసుకొచ్చి చెప్తారా పాలిటీ ఎక్కడైనా అదే గవర్నెన్స్ ఎక్కడైనా అదే హిస్టరీ ఐఆర్ కాన్సెప్ట్ అనేది సేమ్ ద వే యూ రిప్రజెంట్స్ ఈస్ డిఫరెంట్ సో ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు మీకు ఆ రిప్రజెంట్ చేసే స్కిల్స్ ప్రజెంట్ చేసే స్కిల్స్ రావాలి ఆ ప్రజెంట్ చేసే స్కిల్స్ మీరు రాస్తే వస్తుంది కానీ చదివితే రాదు ఓకే మీకు క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ రాయించి క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయించి వెళ్తే ఇచ్చేసాను అనుకోండి ఆ బుక్ పర్చేస్ చేస్తారు బట్టి కొడతారు మరి అదే క్వశ్చన్ వస్తుందా మీరేమైనా చిన్న పిల్లల అదే క్వశ్చన్స్ వస్తుందా లేకపోతే ఇలా చేస్తున్నామా సో థింగ్ ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ అంటే స్టూడెంట్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది అదే ఇస్తున్నారు ఇది ఇచ్చే వాళ్ళ తప్పు కాదు అడిగే వాళ్ళ తప్పు కూడా అంటే కరప్షన్ పెరుగుతుంది లంచం పెరుగుతుంది లంచం పెరుగుతుంది అంటే తీసుకునే వాడి కంటే ఉండాలి కదా వంద రూపాయలు ఇస్తా వెయ్యి రూపాయలు ఇస్తా నాలుగు వందలు ఇస్తా అంటే వీళ్ళు ఇస్తున్నా కదా మీరు తీసుకుంటూనే ఉంటారు ఇక్కడ కూడా నాకు ఇలానే కావాలి మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ ఇది కరెక్ట్ ప్రొసీజర్ కానీ దీనిపైననే డిపెండ్ అవుతే యు విల్ నాట్ గెట్ ఇవే బట్టి కొడతాను ఇవే చూడకుండా రాస్తానంటే కాదు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఎంతమంది గ్రూప్ అన్ కోచింగ్ తీసుకున్నారు ఎంతమంది సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకున్నారు ఎన్నిసార్లు ఆన్సర్ రైటింగ్ రాస్తారు ఈ అనుభవం నాకు పర్సనల్ గా ఉంది యూనో సో వెన్ ఐ వెయిట్ ఇంటర్వ్యూ ఫర్ ద ఫస్ట్ టైం తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇలా వెళ్ళినప్పుడల్లా కూడా నన్ను నేను రివైజ్ చేసుకున్నాను ఏమైంది వేర్ ద ప్రాబ్లం ఈస్ అలా స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎక్కడ రాద్దాం సార్ అంటే కంటెంట్ అవ్వలేదు కంటెంట్ అయిపోయిన తర్వాత నేను రాస్తాను సో లేకపోతే ఈ రోజు ఈ టాపిక్ చదువుతున్నాను ఈ టాపిక్ అయిపోయిన వెంటనే మొత్తానికి మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత సో నేను గా ప్రపంచంలో కని విని ఎరుగని రీతిలో ఎవరు ప్రయత్నం చేసినట్టు అట్లాంటి ఆన్సర్ నేను రాస్తాను సార్ ఫస్ట్ నన్ను కంటెంట్ అవ్వగొట్టండి అంట అంటే ఏమవుతుంది మీరు జీవితాంతం చదివినా కూడా కంటెంట్ అనేది అయిపోదు జీవితాంతం చదివినా కంటెంట్ అనేది అయిపోదు ఇది గుర్తుపెట్టుకోండి ఉన్న కంటెంట్ ని ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది ఇంపార్టెంట్ సో ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ యూ ఫ్యూ పాయింట్స్ ఇంకేమైనా పాయింట్స్ ఉంటే మీ కమెంట్స్ బట్టి నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను అండ్ ఐమ్ హ్యాండ్ ఓవరింగ్ హ్యాండింగ్ ఓవర్ దిస్ టు టువణ